ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అమెరికాలో నాతో పాటు మీరులో ఈరోజు నేను కషాయం చూపించబోతున్నానండి. అయితే ఈ కషాయం మనము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే మేమున్న ప్లేస్ డాలస్, మరి ఇక్కడైతే మాకు వెదర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. ఒకరోజు చల్లగా, ఒకరోజు రెయినీ అట్లా ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ కషాయం అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి దానికోసం కావాల్సినవి చూద్దామా. ముందుగా నేను ఈ కప్ తో 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ ని మనం స్టవ్ మీద బాయిల్ చేద్దాం. ఇవి ఇలాగా బాయిల్ అవుతూ ఉంటాయి. మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఈ కషాయానికి తమలపాకులు కావాలండి. తమలపాకులు, ఇవి ఫ్రెష్ తమలపాకులు తీసుకున్నాను. అండ్ అలాగే మింట్ లీవ్స్, మీ దగ్గర తులసి ఆకులున్నా కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాచి, 3 ఇలాచి తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే కొంచెం జింజర్ అండ్ చిన్న పీస్ బెల్లం జాగరి. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ పెప్పర్ కార్న్స్ ని ఈ రోట్లో వేసుకొని జింజర్, అల్లం కూడా అండ్ అలాగే ఇలాచి, ఈ 3 ఇలా మెత్తగా దంచుకోవాలి దీనిలో. సో ఇలా కచ్చపచ్చగా దంచేసుకున్నాం. దీన్ని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంతో పాటు ఇంకా ఈ బెల్లం జాగరీని అండ్ అలాగే ఈ మింట్ లీవ్స్ అండ్ అలాగే ఈ తమలపాకుని మనం ఇలా చిన్నగా చేసుకుందాం. వీటన్నిటిని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ లో వేసేసుకుందాం. యాక్చువల్గా ఇవి కూడా వేసేయచ్చు. సో ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో అన్ని వేసేసుకుందాం. అన్ని వేసాక ఈ వాటర్ ని ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా మరిగించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా 5 మినిట్స్ మరిగిపోయాయి బాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుని మనం తాగేయటమే. ఇది కనుక తీసుకుంటే మనకి థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ విని అమెరికాలో నాతో పాటు మీరు అంటూ వచ్చేస్తాను. బై బాయ్.